ఇంట్లో ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి బాగోలేదు, సరే మీకు ఎంత వస్తుంది, ఆ ఎంత వచ్చిన దాని దీనికి ఆర్టీసీ మేము ఇవ్వం కానీ ఇంకా వేరే ఇంకో బోర్డు ఉంది కదా ఇంకో వ్యాపారం దానికి సంబంధించి ఇస్తాం, అందులో 58% కింద మీకు ఆ బిల్డింగ్లు మీరు తీసుకోండి అని చేసుకోవచ్చు. అసలు ప్రయత్నమే జరగట్లేదు. యువతల నుంచి గట్టిగా టఫ్ ఫైట్ ఇవ్వాలండి. ఇప్పుడు ఇందులో ఎలా ఉంటుందంటే చేపట్టడానికి నేను చేపట్టడానికి కావాల్సిన స్టేచర్ నా దగ్గర లేదు, దానికి ఒక స్టేచర్ ఉండాలి. నా స్టేచర్ ఎంతవరకు మీరు అందరూ చూపిస్తున్నారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టవచ్చు. కోర్టు సరే నేనే వెళ్ళి ఆర్గ్యూ చేసుకోండి, ఇంకా కొంచెం వెళ్ళగలుగుతున్నాను తిరగగలుగుతున్నాను కాబట్టి నాకు కూడా 70 వచ్చేస్తున్నాయి, తిరగగలుగుతున్నాను కాబట్టి నేనే లీడర్గా డబ్బులు ఇచ్చుకోకలేదు, నేనే లీడర్ను కాబట్టి వెళ్తున్నాం కోర్టులో వేస్తున్నాం. కానీ అసలు ముందు చేసేవాడికి వెళ్ళి ఉండాలండి. ఇప్పుడు నీ ఇల్లు నా ఇంట్లో అద్దుకుంటున్నావు ఖాళీ చేయమని చెప్పేసి వచ్చి అడిగాను, నువ్వు చేయనన్నావు, కోర్టుకి వెళ్ళాను కోర్టు ఆర్డర్ ఇచ్చింది వచ్చాను నీ దగ్గరికి, నేను కోర్టు ఆర్డర్ లెక్క చేయనన్నావు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పోలీసులు రామన్నారు, మళ్ళీ కోర్టుకి వెళ్తాను పోలీసులు రామంటున్నారండి, పోలీసులు టైం ఉన్నప్పుడు వెళ్ళండి అని కోర్టు వారు ఆర్డర్ ఇస్తారు, పోలీసులు టైం లేకుండా నువ్వు చేస్తావు రాకుండా చేస్తావు నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఏం చేయాలి. అప్పుడు నేను ఎతికి పట్టుకుని కృష్ణకుమార్కిను అగో రాఘవరావుకి పడదండి, రాఘవరావు కూడా మంచి పలుకు పడి ఉన్నాడు అని రాఘవరావు దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి రాఘవరావు ఎలా చేస్తున్నాడు ఆ కృష్ణకుమార్ అంటే ఎక్కడ దొరుకుతాడని చూస్తున్నాను నేను వేస్తాను తప్పంటాడు. అంతే ఇది కూడా అంతే, ఎవరెవరైతే అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయనట్టున్నారు బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మాకు అన్యాయం జరుగుతుందండి, బీజేపీ వాళ్ళు చేయనంటే కాంగ్రెస్ వాడి దగ్గరికి వెళ్ళాలి. ఏమో లేదు, నేను పేపర్లో చదివింది అయితే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే వచ్చింది హైకోర్టు తీర్పు అని చదివాను. అలానే ఇప్పుడు నాకు నేను 10 ఏళ్ళలో 2 గవర్నమెంట్లు చూసాం వచ్చినా ఇలాగే ఉంటాయి, అయితే మంచిదని ఒక ప్రెస్ మీట్ పెట్టాం గవర్నమెంట్ రాకుండానే, మనకు రావాల్సిన డబ్బులు తెచ్చుకోలేని గవర్నమెంట్లు ఇంకెందుకండి, ఏదో ఇది చేస్తాను అది చేస్తాను ఇంత పెంచుతాను అంత పెంచుతానంటూ రావాల్సిన డబ్బులు తెచ్చుకోవాలి కదా, పోయినా రావాల్సిన డబ్బులు ఏమన్నా వెళ్ళి అక్కడ బజార్ వడ్డీకి 10 రూపాయల వడ్డీకి ఇచ్చాడి కొట్టి తెచ్చుకోవాల్సిన అంటే క్లియర్గా నేషనల్ యాక్ట్ గవర్నమెంట్ చేసినటువంటి సెంట్రల్ యాక్ట్ ప్రకారం రావాల్సిన డబ్బులు, ప్రొసీజరే ఫాలో అవ్వట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏం చేశారు ఇప్పుడు నేను చెప్పిన వాటి మీద చెప్పానండి ఏం చేశారు, ఏం అసలు ఏం లేదు అంతే. అవునండి ధర్మ పోరాటం ఏది తర్వాత అందుకోవాలి కదా, పవర్లో ఒకటే చెప్తున్నాను నేను, డెమోక్రసీ అంటే రూలింగ్ పార్టీ ప్లస్ అపోజిషన్, అపోజిషన్ లేకపోతే డెమోక్రసీ లేదు. అసలు మన దగ్గర ఎప్పుడు చర్చ అయిందో చెప్పండి, వీళ్ళుంటే వాళ్ళు ఉండరు వాళ్ళుంటే వీళ్ళు ఉండరు, మీకు అదే తెలంగాణ అయింది 2 సెషన్లో 3 బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ దెబ్బలాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు, హరీష్ రావు మాట్లాడతాడు బట్టి విక్రమార్కు మాట్లాడతాడు, ఇక్కడ కూడా అలా మాట్లాడుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందని చూస్తున్నాను. అసలు అదే వీళ్ళు వస్తారు అందరూ ఎవరు లేకుండానే గిలిటిన్ కొట్టి అన్ని బిల్లులు పాస్ అంటారు, ఏమైపోయింది. ఇది బాగుపడాలంటే అపోజిషన్ ఉండాలి రూలింగ్ పార్టీ ఉండాలి, ఎందులో ఉన్నా సరే శాసనసభ్యుడు అన్నవాడు వెరీ పవర్ఫుల్, నువ్వు అపోజిషన్లో ఉండు రూలింగ్ పార్టీలో ఉండు, నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు నీ బాధ్యత నువ్వు నిర్వర్తించాలి, రూలింగ్ పార్టీలో ఉంటేనే ఏదో చేయగలం అనుకోవడం చాలా పొరపాటు. ఈయన వెళ్ళిపోయాడు అలా ఉండకూడదని మన ఏడుపది, అలా కాకుండా చేయండి, ఎవడో ఒకటి ఎక్కుతాడో ఒకడు ఓడిపోతాడే, ఇది ఎప్పుడూ జరిగేది, ఓడిపోయిన వాడిది ఏమీ సర్వనాశనం అయిపోలేదు, నెగ్గిన వాడేమీ ఇది వెళ్ళిపోలేదు, 2 సీట్లు మనం చూడలేదా, అయిపోయింది బీజేపీ అనుకున్నాం, వాజ్పేయి ఓడిపోయాడు 2 సీట్లో 1 సీట్ ఇక్కడ తెలుగుదేశం ఎన్టీ రామారావు వాళ్ళు వచ్చింది హనుమకొండ జంగారెడ్డి, 1 సీట్ అనమాట వాళ్ళకి బీజేపీ వాళ్ళకి వచ్చింది, అయిపోయిందిరా ఇంకేంటని దుకాణం కట్టేలే, అలా లాక్కుంటూ 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 వచ్చారు, ఈవేళ 300, 400, 500 అన్న లెక్కలోకి వచ్చేసింది. రాజకీయాల్లో ఏది కూడా శాశ్వతంగా ఉండదు, ఈవేళ ఎవడైతే డిఫెన్స్ అనుకుంటామో వాడు రేపు అఫెన్స్ ఆడతాడు, కానీ ఆడేది జనం కోసం ఎప్పుడైతే ఆడతారో జనం కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. మీ సొంతం కోసం అధికారం మాత్రమే రావాలని, అధికారం వస్తే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ మళ్ళీ పైకి వస్తారు, వీళ్ళకి అధికారం వస్తే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరినీ వాళ్ళు తొక్కేస్తారు, వాళ్ళని నొక్కొచ్చు కావాల్సిన పైకి తీసుకొస్తారు, ఇదే ఆట ఆడుతుంటే అసలు స్టేట్ పరిస్థితి ఏంటి, ఈ తొక్కిసలాడలో స్టేట్ తొక్కిసలాడైపోతుంది.